మార్నింగ్ టిఫిన్కి నేను 3 చపాతీలు తీసుకున్నానండి విత్ మన పూరికి చేసుకుంటాం కదా శనగపిండి కర్రీ ఆ పూరి కర్రీ చేశానండి పూరికి సారీ చపాతీకి కాంబినేషన్గా నేను లంచ్కి వైట్ రైస్ తీసుకుంటున్నానండి వైట్ రైస్ విత్ పాలుక్కరి కర్రీ అండి ఈ పాలుక్కరి కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈ కర్రీ రెసిపీని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు గనక ఇష్టం ఉంటే లేదా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇది నా లంచ్ అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్ ఈరోజు వెన్స్డే అంటే వెయిట్ అప్డేట్ డే సో ఈరోజు నేను నా మీతో నా వెయిట్ని అప్డేట్ నా వెయిట్ అప్డేట్ని మీతో షేర్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ దానికంటే ముందు ఈరోజు నేను లంచ్లో ఏం తీసుకున్నానో అలాగే టిఫిన్కి ఏం తీసుకున్నానో చూసారు కదా నేను ఫస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ తీసుకున్నానండి మార్నింగ్ వెయిట్ లాస్ డ్రింక్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి 3 చపాతీలు తీసుకున్నాను తర్వాత నేను ఒక 10 or 15 minutes తర్వాత ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే నేను ఇంకా లంచ్ చేయలేదు సో లంచ్కి నేను ఆ పాలుక్కరి ప్లస్ వైట్ రైస్ తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ నైట్ డిన్నర్కి వచ్చేసి నేను ఆలు ఫ్రై అండ్ పెసరపప్పు నిమ్మకాయ కర్రీ తీసుకుంటానండి సో ఇక్కడితో తీసుకుంటే నేను మధ్యలో అంటే 5 ఆ టైంకి ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటాను ఇదేనండి ఈరోజు నా ఈటింగ్ డేలో నేను తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అండ్ నిన్న మనది ఫాస్టింగ్ విండో కదా సో నిన్న నేను ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ నిన్న నేను దమ్ బిర్యానీ వీడియో చికెన్ దమ్ బిర్యానీ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి అండ్ నెక్స్ట్ నా వెయిట్ అప్డేట్కి వస్తే ఈరోజు నేను వెయిట్ ఎంత ఉన్నానో మీకు ఇప్పుడు ఒక క్లిప్ యాడ్ చేస్తాను అది చూసేయండి ప్రెజెంట్ నా వెయిట్ 67.3 kgs అండి చూసారా నా ప్రెజెంట్ వెయిట్ 67.3 kgs అండి సో నేను లాస్ట్ వీక్ ఎంత ఉన్నానో 67.6 kgs ఉన్నాను సో 0.3 kgs మాత్రమే తగ్గానండి ఈ వీక్ ఎందుకంటే నేను బాగా భారీగానే తిన్నాను అది మీకు కూడా తెలుసు కదా మీతో కూడా నేను షేర్ చేసుకున్నాను కదా అయినప్పటికీ నేను 0.3 kgs తగ్గానంటే నాకు బాగానే అనిపించింది సో టోటల్గా మన 46 డేస్లో 6.3 kgs తగ్గానండి సో నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే డే బై డే నాకు డెవలప్మెంట్ కనిపిస్తూనే ఉంది కదా సో అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది సో ఇదండి నా వెయిట్ అప్డేట్ వచ్చేసి టోటల్ మనం 73.6 ఉన్నాము స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు 67.3కి వచ్చాము నెక్స్ట్ వీక్కి 66 అవుతామేమో చూద్దాము సో ఈ విధంగానే మన జర్నీ అలా అలా పాస్ అవ్వాలనుకుంటున్నాను మనకి ఏడిఎఫ్లో 4 వీక్స్ కూడా కంప్లీట్ అయింది ఇంకా 6 వీక్స్ ఉంది సో ఈ 6 వీక్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను స్టార్టింగ్ వీక్స్లో మనకి ఈ ఏడిఎఫ్ చేయడం అంత కష్టంగా ఏమీ అనిపించదు ఓకే బాగానే వెళ్ళిపోతుంది బాగానే చేసేస్తాము తర్వాత 3rd వీక్ అయితే 4th వీక్ అంటే ఈ వీక్లో లాస్ట్లో నాకు ఎలా అంటే కొంచెం అంటే తినేయాలి అని అనిపించేది బట్ ఏంటంటే మనం తినేయాలి అని అనుకుంటున్నప్పుడు మనకు వచ్చే ఆ తినాలి అనే ఒక దాన్ని ఆపుకోగలిగితే మనం దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాము సో దాన్ని అలా ఆపుకోవడానికి మనం ట్రై చేద్దాము ఇవి ఒకవేళ అస్సలు మనం ఆపుకోలేకపోతున్నాం ఇంకా అంటే తట్టుకోలేకపోతున్నాం చాలా ఆకలేసేస్తుంది అన్న సిచ్యువేషన్ కనుక వస్తే నేను చెప్పాను కదా అడ్వాన్స్ ఏడిఎఫ్కి వెళ్ళిపోదాము అడ్వాన్స్ ఏడిఎఫ్ అంటే తెలుసు కదా బౌల్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ ఏదో ఒక టైంలో ఒక సెషన్లో మనం తీసుకోవచ్చు సో ఒక బౌల్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటే మన ఆకలి తీరిపోతుంది కదా సో ఆ విధంగా ట్రై చేద్దాము నేనైతే ప్రస్తుతానికి ఏడిఎఫ్ కంటిన్యూ చేస్తున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వెన్స్డే నా వెయిట్ అప్డేట్ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను దేవమ్మ అరా అనే ఒక సిస్టర్ నన్ను అడిగారు మీరు దేవమ్మ అరా అయినా మీన్స్ నాకు నేమ్ అంతగా గుర్తులేదండి సో ఆ సిస్టర్ నన్ను ఒక అడిగారు ఏమనంటే మీరు డైలీ వెయిట్ అంటే ఈటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు వెయిట్ ఎంత ఉన్నారు అలాగే ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు వెయిట్ ఎంత ఉన్నారు అనేది కూడా మాతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా సిస్టర్ అని అడిగారు అయితే ఏంటంటే మనము వెయిటింగ్ ఈటింగ్ డేలో కొంచెం ఒక 1 kg అటు ఇటుగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుందండి అదే మనం ఫాస్టింగ్ విండోలోకి వచ్చినప్పుడు అది వేరేలా ఉంటుంది సో మనం డైలీ మన వెయిట్ని చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఈరోజు
తింటున్నాము సో ఈరోజు వెయిట్ పెరుగుతాము రేపు తినము సో రేపు వెయిట్ తగ్గుతాం సో ఈ ఫ్లక్చువేషన్స్ చూసినప్పుడు మనకి తెలియకుండానే మనలోనే ఒక టైప్ ఆఫ్ ఇది వచ్చేస్తుంది అంటే మనం తగ్గమా మనం తగ్గట్లేదా అని మనం ఈటింగ్ పీరియడ్ రోజు కూడా మన ఫుడ్ని మనం బాగా కంట్రోల్ చేసేసుకుని లిమిట్లో తినేయాలి అని ఒకటి పెట్టుకుంటాము అలా మనం లిమిట్లో తింటే ప్రాబ్లం ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి మనకి అంత ఎనర్జీ సరిపోదు ఎందుకంటే ఈ రోజు మనం హ్యాపీగా మనం ఎంత తీసుకోగలుగుతామో అంత అంటే నేను చెత్త ఫుడ్ తినాలి జంక్ ఫుడ్ తినాలి అని అనట్లేదండి హోమ్లీ ఫుడ్ హోమ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి సో ఇలా మనం మన క్రేవింగ్స్ని చంపకుండా మనకి నచ్చినంత పొట్టకి హాయిగా తీసుకున్నప్పుడు నెక్స్ట్ డేకి మనం డే మొత్తం ఫాస్టింగ్ ఉండాలి కాబట్టి ఈరోజు తీసుకున్న ఫుడ్ మనకి నెక్స్ట్ డేకి హెల్ప్ అవుతుంది సో దానివల్ల ఈరోజు కొంచెం బాగానే తింటాం కదా వెయిట్ చూసుకున్నప్పుడు మనకి ఈరోజు కొంచెం వెయిట్ ఒక 1 కేజీ అటు ఇటుగా చూపించవచ్చు సో అలా చూపించినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం డల్ అయిపోతాము మనకి మనం మనం మోటివేటెడ్ ఒక మోటివేషన్తో ముందుకెళ్తున్నప్పుడు మనకి వెనక్కి రావడానికి వెనక్కి వెళ్ళిపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అవుతూ ఉంటుంది సో నేను మీకు అందుకని ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను ADF స్టార్ట్ చేస్తున్న ఫస్ట్ వీడియోలో వీక్లో ఒక్కసారి మాత్రమే మనం వెయిట్ చెకింగ్ అనేది చేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది అలా కాకుండా మనం డైలీ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం ADF చేయలేము ఆపేస్తాము ఎందుకంటే వెయిట్ గెయిన్ అవుతాము తగ్గుతాము గెయిన్ అవుతాం తగ్గుతాం సో ఇదంతా చూసి మనకి ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వమేమో అని అనిపిస్తుంది అండ్ మెయిన్ థింగ్ ADFలో మనం వెయిట్ లాస్ అనేది నిజంగానే చాలా తక్కువ అవుతామండి మన ఫ్యాట్ లాస్ అయితే బాగా అవుతుంది సో నేను ఈ ADF అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 6:18 కానీ లేకపోతే వారియర్ డైట్ కానీ లేదంటే ఒమాట్ కానీ చేస్తాను సో అది అది కూడా ఆ ఛాలెంజ్ని కూడా నేను నెక్స్ట్ తీసుకుంటాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే అది ఛాలెంజే కాదు అది మన డైలీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసేసుకోవచ్చు ఈ ADF ఆర్ వారియర్ డైట్ ఆర్ ఓమాట్ అయితేనే కొంచెం అది ఛాలెంజింగ్గా ఉంటుంది ఎందుకంటే ఒక 24 అవర్స్లో ఓన్లీ 4 అవర్స్ లేదా ఓన్లీ 1 అవర్ మాత్రమే తినాలి అంటే అది ఛాలెంజింగే కదా మనకి సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బై